హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ వారి కొత్త స్టార్టప్ కంపెనీలో పనిచేయడానికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్తో మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అరౌండ్ మీకు ఫిఫ్టీన్ అవర్స్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు ఇంటి నుండే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ విధంగా అప్లై చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ పది ముందుకు కూడా వీడియో అనేది ఉపయోగపడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కొన్ని వేల సంఖ్యలో మనకి వేకెన్సీస్ కూడా ఉన్నాయి చూడండి మనకి వర్క్ లైక్ ఏ బాస్ అండ్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీడియో ఎండింగ్లో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా దాకా అయితే చూసే ప్రయత్నం చేయండి యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎనీ మనీ అనేసి ఇచ్చారు సో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఫ్రీగానే మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మరొక పాయింట్ ఏంటంటే మీకు ఇనీషియల్గా గా ఫోర్ ఫిఫ్టీన్ అవర్స్ పాటు మీకు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఆన్లైన్లో ఇస్తారట వన్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత చిన్న ఎగ్జామ్ అయితే మీకు ట్రైనింగ్ సెక్షన్లో ఏదైతే మీకు నేర్పిస్తారో దానిపైన మీకు చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దాంట్లో మీరు క్వాలిఫై అయిపోతాయి సో విత్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్లోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తామనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ చెప్పారు ఫర్దర్ మీకు వాటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాగా చూసినట్లయితే పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి ముందుగా ఈ యొక్క జాబ్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఎటువంటి బెనిఫిట్ చెప్పేసి చూసుకున్నట్లయితే చూడండి మనకి హై ఎర్నింగ్స్ అయితే మీకు ఉంటాయి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయవలసిన అయితే లేదు చక్కగా మీరు ఇంట్లో కూర్చొని మీకు నచ్చినటువంటి టైమ్ స్లాట్ లో మీరు అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారండి సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట కాబట్టి సో మీరు కంఫర్టబుల్ గా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరి ఈ యొక్క పోస్ట్ లకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం మీకు ఎయిటీన్ ప్లస్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎయిటీన్ టు ఫిఫ్టీ వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈవెన్ సిక్స్టీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నేనైతే రికమెండ్ చేయండి ఎందుకంటే ఆ టైంలో మనం కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి కానీ సో అప్పటికి కూడా మనం ఈ యొక్క వర్క్ టెన్షన్ ఇవన్నీ కూడా మనకి ఎందుకు చెప్పండి సో ఎయిటీన్ టు ఫిఫ్టీ వరకు మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక బాగుంటుందని చెప్పేసి నేనైతే చెప్తాను అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెన్త్ స్టాండర్డ్ అనేసి ఇచ్చారు టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా మీకు హ్యాపీ యాజ్ అ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేసి ఇచ్చారు సో మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అయితే ఉండాలనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో చెప్తున్నారు ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎవరైతే పార్ట్ టైమ్గా చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే ఫ్రీలాన్సింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు కాలేజ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు హోమ్ మేకర్స్ అప్లై చేసుకోవచ్చు బిజినెస్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి సో పార్ట్ టైమ్గా ఎవరైతే వర్క్ అనేది చేసి మంచిగా సంపాదిద్దామనుకుంటున్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా అయితే మెషన్ చేస్తున్నారు గైస్ మరి దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి ఇక మనకి ఫైవ్ క్విక్ స్టెప్స్ అయితే ఉంటాయి అనేసి డీటెయిల్స్లో చెప్తున్నారు వాటి గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరైతే సైన్ అప్ కావాల్సి ఉంటుంది ఫర్దర్గా చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి అది మనకి స్టెప్ వన్ స్టెప్ టూ విషయానికి వచ్చినట్లయితే మీ యొక్క డిజిటల్ కాపీస్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ జిరాక్స్ కాపీస్ ఉంటుంది కదా సో అది మనం స్కాన్ చేసి పెట్టుకుంటాం కదా మన మొబైల్లో దాన్ని అయితే మనం సో వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఎర్నింగ్స్ అన్ని కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డైరెక్ట్గా క్రెడిట్ కావడం జరుగుతుంది వన్స్ అది కూడా మనకి ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ ద ఫిఫ్టీన్ అవర్స్ ట్రైనింగ్ సో ఇక్కడ మనకి ఐఆర్డిఏ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ఫిఫ్టీన్ అవర్స్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ మీకు ఫిఫ్టీన్ అవర్స్ పాటు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్టెప్ ఫైవ్ బాగా మీకు క్లియర్ అండ్ ఎగ్జామినేషన్ ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దాన్ని అయితే మీరు ఖచ్చితంగా సో క్లియర్ చేయాల్సి ఉంటుంది అంటే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఆల్ దట్ నీడ్ టు నో విల్ బి కవర్డ్ ఇన్ ద ట్రైనింగ్ అంటే ఏంటంటే ఎగ్జామ్లో మీకు ఏదైతే ప్రశ్నలు ఉంటాయో అన్నీ కూడా మీకు సో ఇక్కడ మనకి ట్రైనింగ్లో ఏదైతే నేర్పిస్తారో దాంట్లో అయితే కవర్ చేస్తాం ఇచ్చారు తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది దాన్ని అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి మీరు ఈ యొక్క రిలయన్స్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అక్కడి నుంచి మీరు వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వీటికి సంబంధించి మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ అందులో మనకి ఇక్కడ తెలిసిందే ఎయిటీన్ ఇయర్స్ మీకు మినిమం ఉండాల్సి ఉంటుంది టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఫిఫ్టీన్ అవర్స్ పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే మీకు జాబ్ అనేది ఇస్తామనేసి ఇచ్చారు అంతేకాకుండా డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలంటే కనుక మీ యొక్క ఫోటో ఆధార్ కాపీ పాన్ కార్డ్ కాపీ టెన్త్ మేము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో ఇవన్నీ కూడా మనకైతే ఉండాలనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ అవర్స్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మనకి పార్ట్ టైమ్గా మేము వర్క్ చేసుకోవచ్చు అంటే కనుక సో మీరు పార్ట్ టైమ్గా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్న క్లియర్గా చెప్తున్నారు సో ఈవెన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హౌసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో మీరు పార్ట్ టైమ్గా సో మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది అయా ఏ హోమ్ మేకర్ నేను గృహిణిని కెన్ ఐ వర్క్ రిమోట్లీ సో నేను ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చా నేను గృహిణి కాబట్టి అనేసి ఒకరు అడగడం జరిగింది దానికి సంబంధించి మనకి క్లియర్గా చెప్తున్నారు సో మీరు గృహిణి అయినప్పటికీ కూడా అంటే హోమ్ మేకర్స్ అయినప్పటికీ కూడా మీరు పార్ట్ టైంగా ఈ యొక్క వర్క్ అనేది ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకొని మీరు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు అనేసి ఇచ్చారు సో మినిమమ్ టు మినిమం థర్టీ థౌజండ్ రూపీస్ వరకు మీరు సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి పిన్ కోడ్ అండ్ సిటీ స్టేట్ ఆక్యుపేషన్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసేసి సో మీరైతే ఇక్కడ సో మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అద్రెస్ అనేది ఇస్తున్నాను తర్వాత కిందనే మనకి కాల్ మీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ప్రాపర్గా సబ్మిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మరొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు సిటీ అండ్ స్టేట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అవర్ రిప్రజెంటేటివ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అనేసి విధంగా మనకి పాపప్ అయితే రావడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి స్టేట్ సిటీ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ మీరు కాల్ మీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళే కాల్ చేసి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్తారు వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ